ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ఆధ్వర్యంలో క్యాలెండరు దానికి సంబంధించిన డైరీ కూడా ఆవిష్కరించడం కూడా చాలా సంతోషం. ఇంతేకాదు ఇది ఎందుకు ల్యాబ్ టెక్నీషియన్ యొక్క పాత్ర కూడా దీంట్లో కూడా చాలా కూడా ఎక్కువ ప్రాముఖ్యత అనేది కూడా చాలా పెరిగిపోయింది. ఈరోజు వ్యాధి నిర్ధారణ ఏదైనా అయితే కానీ వైద్యం అందించలేని పరిస్థితుల్లో ఈరోజు వైద్య రంగం అంతా కూడా వచ్చేసింది. కాబట్టి వీళ్ళ పాత్ర అనేది కూడా చాలా కీలకమైంది. కాబట్టి వారి యొక్క చేస్తున్నది ఇదేక వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా కూడా అనిపించుకున్నారు. కూడా కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అందరూ కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా కూడా అనిపించుకున్నారు. అందుకోసం అటువంటి దాంట్లో ఏక వారి యొక్క సమస్యలు కూడా మా దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది. మరియు ముఖ్యంగా కూడా ఆ రోజు కరోనా పరిస్థితుల్లో మనకి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్గా ఉండే బాబురావు కూడా ఈ పొద్దు మన భౌతికంగా కూడా చిన్న వయసులోనే కూడా చనిపోవడం అనేది కూడా చాలా కూడా బాధాకరం, దురదృష్టకరం. ప్రభుత్వం ఇంతవరకు ఎవరికి కానీ ఉద్యోగస్తులు ల్యాబ్ టెక్నీషియన్లు ఏమైనా చనిపోతే ఇంతవరకు ఎప్పుడు కానీ పారితోషికం కానీ ఎప్పుడు ఇవ్వలేదు. అటువంటిది ప్రత్యేకమైన అసోసియేషన్లు అడుగుతూనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు కూడా ఎస్క్రేషియో కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉంది. అదే కాకుండా ఈరోజు వైద్య రంగం చాలా దానికి తగినట్లుగా కూడా చేయాలని చెప్పేసి ఎక్కడా ఎప్పుడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా 47,000 మందిని ఈరోజు ఈ వైద్య సిబ్బందిని కూడా నియమించడం కూడా జరిగింది ఈరోజు కూడా.